ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో భార్యాభర్తలు కలిసినప్పటికీ వీర్యం బయటికి రావటం లేదా, దీనికి కారణాలు ఏంటి, ఇలా వీర్యం బయటికి రాకపోవటానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ అవుతాయి, అసలు మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూసుకోవచ్చు. ఆల్ ద గైనిక్ ఇష్యూస్ అండ్ హెల్త్ ఇష్యూస్ అనేది ఒక సింగిల్ స్టేట్మెంట్తో అది క్లారిఫికేషన్ చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా కూడా వాళ్ళ యొక్క హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎవరైతే అలా క్లారిఫికేషన్స్ కావాలనుకుంటున్నారో త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా నాకు కాల్ చేసి క్లారిఫికేషన్స్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరి టాపిక్లో వెళ్ళిపోదామా. భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యం ఎందుకు బయటికి రావటం లేదు, అసలు ఎలాంటి కారణాల వల్ల రావటం లేదు, దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశాలు ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంది, ఎంతవరకు పిల్లలు కలగకుండా ఉంటారు అనే దాన్ని చూసినట్లయితే ముందుగా కపుల్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హిస్టరీ టేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను చెప్పాను కదా, హిస్టరీ టేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ హిస్టరీ టేకింగ్లోనే 50% ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్కి రావాలి. ఫుల్ హిస్టరీ అనేది గైనకాలజిస్ట్ దగ్గర మీరు ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఇమీడియట్గా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది 50% వరకు డయాగ్నోస్ చేసుకునే అవకాశాలు ఉంటాయన్నమాట. దీనికంటే ముందు అసలు వీర్యం బయటకు రాకపోవటానికి కారణాల గురించి తెలుసుకోవాలంటే ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ ఎజాక్యులేషన్స్ అంటే ఏంటి, భార్యాభర్తలు కలిసినప్పుడు వీర్యం అనేది బయటికి రాకుండా అంటే అక్కడే ఒక్క డ్రాప్ కూడా బయటకు రాకుండా ఉండిపోతుంది అన్నమాట. సో ప్రాబ్లమ్ను మనం ఎజాక్యులేటరీ ప్రాబ్లం అంటారన్నమాట. ఎజాక్యులేషన్స్ అనేవి జరగదు అక్కడ. సో ఇలాంటి కండిషన్స్లో కూడా ఈవెన్ ఒక్క డ్రాప్ వచ్చినా కూడా డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆ డ్రాప్ని టెస్టింగ్కి పంపించి ఎంతవరకు మొటైల్ శుక్రకణాలు ఉన్నాయి అని చెప్పేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక రకమైన ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అండ్ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అనేది ఒకటి. నెక్స్ట్ అసలు ఈ ఎందుకు ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే సెమినల్ వెస్కులైటిస్ ఉన్నా కూడా లేదంటే ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా ఎజాక్యులేటరీ డక్ట్స్ ఉంటాయన్నమాట. అంటే ప్రాస్టేట్లో చుట్టూ అంటే యొక్క సెమెన్ని ప్రొడ్యూస్ చేసే డక్ట్స్ ఉంటాయి ఎజాక్యులేటరీ డక్ట్స్ అని. ఈ ఎజాక్యులేటరీ డక్ట్స్ ఇవన్నీ కూడా సెక్రెట్ చేసి ఒక సెమెన్ని ప్రొడ్యూస్ చేసి ఫ్లూయిడ్ లాగా పంపించే గుణాలు ఈ యొక్క ఆర్గన్స్కి స్ట్రక్చర్స్కి ఉంటాయన్నమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ యొక్క సెమెన్ని బాగా ఎజాక్యులేట్ చేయడానికి దోహదపడతాయి. సో ఇవి ఎక్కడైతే డిస్ఫంక్షన్గా కనిపిస్తాయో, ఏదర్ ప్రోస్టేట్ ప్రాబ్లం కావచ్చు, ఏదర్ సెమినల్ వెస్కులైటిస్ కావచ్చు, లేదంటే డక్ట్ ఎజాక్యులేటరీ డక్ట్లో ఏదైనా ప్రాబ్లం కావచ్చు ఉన్నట్లయితే ఈ ఒక్క డ్రాప్ ఆఫ్ సెమెన్ కూడా రాకుండా ఆగిపోతుందన్నమాట. సో వీటికి ఎలాంటి కారణాల వల్ల ఈ డక్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎజాక్యులేటరీ డక్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ సెమినల్ వెస్కులైటిస్ వస్తాయి అంటే డ్యూ టు సమ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లం కావచ్చు, అంటే నరాల బలహీనత వల్ల కూడా ఈ ఎజాక్యులేటరీ ప్రాబ్లం అనేది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. మెయిన్గా సైకలాజికల్ డిప్రెషన్స్లో పోతారు కొంతమంది. ఇక ఖచ్చితంగా పిల్లలు పుట్టాలనే ఒక స్ట్రెస్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ యొక్క సైకోమోటర్ ఫంక్షన్స్ అనేవి తగ్గిపోతాయన్నమాట. అవి తగ్గినప్పుడు ఎజాక్యులేటరీ పద్ధతి కూడా తగ్గిపోతుంది. సో కాబట్టి మీరు ఎవరైతే భార్యాభర్తలు కలిసినప్పుడు ఎవరైతే ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నామని అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండేదానికి ట్రై చేయండి. అంతేకాకుండా మెడిటేషన్స్, యోగా ఎప్పుడు మైండ్ని ఫ్రెష్గా ఉంచేదానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్లో డిలేడ్ ఎజాక్యులేటరీ ప్రాబ్లం అన్నమాట. డిలేడ్ అంటే రావాల్సిన టైంలో కరెక్ట్గా ఈ ఎజాక్యులేషన్స్ అనేది జరగదన్నమాట. సో ఇది వచ్చేసి దీన్ని డిలేడ్ ఎజాక్యులేటరీ ప్రాబ్లం అంటారు. ఈ వీటికి కారణాలు వచ్చేసి ఎక్కువగా ఎవరైతే యాంటీసైకోటిక్ డ్రగ్స్ తీసుకుంటుంటారో, అందుకేనే ఖచ్చితంగా మీరు హిస్టరీ టేకింగ్లో ఈ ఆల్ ద ఎవరైతే ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారో వీళ్ళందరూ కూడా హిస్టరీ టేకింగ్లో ఖచ్చితంగా డాక్టర్ హిస్టరీ అడిగినప్పుడు సో అండ్ సో అని చెప్పేసి మీరు ఈ సైకియాట్రిక్ మెడికేషన్స్ గురించి కావచ్చు, స్ట్రెస్ గురించి కావచ్చు, సైకలాజికల్గా డిప్రెషన్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేస్తారో ట్రీట్మెంట్ మోడాలిటీస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు దీన్ని బట్టి మీరు డిసైడ్ అయిపోండి. ఎందుకంటే క్లారిఫికేషన్గా మీకు చెప్పనవసరం లేదు.
నెక్స్ట్ చూసినట్లయితే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్. సో ఈ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్స్ అంటే నథింగ్ బట్ ఎజాక్యులేట్ చేసినప్పుడు ఇది వీర్యం బయటికి రాకుండా ఏమవుతుందంటే అది బ్లాడర్లోకి వెళ్ళిపోతుందండి. బ్లాడర్లోకి వెళ్ళిపోయి అక్కడ డిపాజిట్ అయిపోతుంది. సో ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి పద్ధతుల ద్వారా కూడా బ్లాడర్ ఇరిగేట్ చేసినప్పుడు బ్లాడర్ నుంచి కూడా సెమెన్ని కలెక్ట్ చేసేసి సో అక్కడ నుంచి కూడా టెస్ట్కి పంపే అవకాశాలు ఎన్నో ఆధునిక టెక్నిక్స్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎందుకు ఏంటి అనేది ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ పద్ధతి వచ్చేసి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్. ప్రీమెచ్యూర్లోనే దానిలోనే ఉంది ద నేమ్ ఇట్ సెల్ఫ్. ప్రీమెచ్యూర్ అంటే అన్డెవలప్డ్ మెచ్యూర్ థింగ్స్ అనమాట సెమెన్. సో ఇది ఇన్కేస్ లోపలికి పోయినప్పటికీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేవి తక్కువగా ఉంటాయి. అంటే యాక్టివిటీ అండ్ క్వాలిటీ అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఏదైనా మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనిపిస్తే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి మీ యొక్క ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీరు ఎక్స్పెక్ట్ చేసిన థింగ్స్ అవుట్కమ్ అనేది ఉంటుంది. సో ఈ పద్ధతుల ద్వారా అన్నిటిని కూడా మీరు ప్రాబ్లమ్ని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాను. సో ఈ వీర్యం బయటకు రాకపోవటానికి కారణాలు అనేవి ఎంతవరకు ఉన్నాయో దీనికి ఆధునిక టెక్నిక్స్ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఆ ప్రాబ్లమ్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి ఎలా సొల్యూషన్ చేయాలి అనేది కూడా ఈ ఆధునిక టెక్నిక్స్లో మనకి అడ్వాన్స్ టెక్నాలజీలో ఉంది కాబట్టి ఎటువంటి వరీస్ అవసరం లేదు. సో మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మరి ఇదండి వీడియో. ఈ ఎజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ అంటే వీర్యకణాలు బయటకు రాకపోవటానికి కారణాలు గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి, మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.